పాపయోడు ఎట్లా చూస్తుందో అంటే వయసు తేడు సంవత్సరం తేడు ఉండదా ఇలా ఇప్పుడు మీకు గుర్తుంచుకొని చేసి చెప్తారట నీ కొడుకు నా బిడ్డ ఇట్లనే కదా సేమ్ బతులు కదా అదే ఆలోచిస్తున్నా నేను చెప్తున్నా ఇది లేదు బాధాకరమైన పరిస్థితి ఇలా మనం ఎట్లా తోడుకొని వెళ్తామంటే అర్థం అవుతుంది బాధగా ఉంది సార్ మంది అబ్బాయి ఒక్కడు నిన్ననే వచ్చి చెప్పిన ఇక్కడ ఉండదు అది 18 కోట్ల పక్కన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్క ఏడద్దు మీరు ఏడితే ఇంకా మేము ఎందుకు వచ్చినట్టుకి నా ఉందా నేను తిరిగి దిగలుతా సినా నేను చెప్పు దిగలుతామా ఏం తెలియవు నువ్వు తెలియవు పిల్లలకు తండ్రి ఎట్లాగో లేడు నువ్వు ధైర్యం చెప్పరా లేడితే ఎట్లమ్మా
తోడోళ్ళు పిల్లలకు నువ్వు పెద్ద మనిషి ఉన్నవాళ్ళని ధైర్యం తోడు ఉంటారు కదా ఇప్పుడు ఏడద్దమ్మా ఊరంతా మీ ఎంబడి ఉంటుంది తెలుసా ఊరంతా మీ ఎంబడి ఉంటుంది అసలు బాధపడదు బాబు గోవిందారము గల్ఫ్లో ఉండేటువంటి గోవిందారం గల్ఫ్ ఉంటారు అన్ని దేశాలల్లో వాళ్ళందరూ 15,000 పంపించారు మీకు ఇచ్చడానికి వచ్చినాము పిల్లలకి ఏదో చిన్న పనికి వస్తాయి అమ్మ సరేనా మేము చేసిన తక్కువనే ఏదో మా వంతు అంటే ఇప్పుడు గోవిందారంలో అన్ని దేశాల్లో బయట ఉన్నోళ్ళు మీ మీద దుబాయ్ దుబాయ్ నుంచి మొత్తం దుబాయ్ నుంచి దుబాయ్ గోవిందారంలో ఉన్న సభ్యులందరూ కలిసి చేసిండ్రు అంటే ఇది 15,000 తోటి మేమేం పూడ్చలేమమ్మా మీ క్షోభాన్ని కూడా మీ నష్టాన్ని కూడా తీర్చుకురాలేము అని ఒక ప్రేమతోటి మీకు అండగా నిలాల మేము ఉన్నామని చెప్పడానికి కోసమే అంటే మేమందరం మీ తోడు ఉన్నామని చెప్పడానికి కోసమే ఈరోజు కాదు ఎప్పుడు తోడు ఉంటాం అని చెప్పడానికి కోసం ఏమున్నా కానీ అన్న మన చందన్న ఉన్నారు ఇంకా మీ విలేజ్ వాళ్ళు అందరు ఉన్నారు ఎంకరేజ్ గారితో సహా అందరు ఉన్నారు పక్క ఊరు నుంచి వచ్చి ఉండు మన మల్లేష్ అన్న వీళ్ళందరూ కూడా చాలా చేస్తున్నారు చాలా రోజుల నుంచి వీళ్ళందరూ తోడుగా ఉన్నారు అమ్మ మేమైతే ఆయనైతే తీసుకురాలేం కదా పెద్ద మనసుకి పోయిన వ్యక్తిని అయితే తీసుకురాలేం కదా ఇప్పుడు ఏం చేయగలుగుతాం మనం భరోసాగా నిలబడతాం అంతే శ్రీనివాస్ అన్న తరఫున పిల్లలకు చిన్న దసరా పండుగ వస్తే అని చెప్పి ప్రేమతో ఇస్తున్నాడు తీసుకో అమ్మా కంపెనీ తీసుకోవాలి అన్న సీనన్న చందన్న మీరు నిజంగా ఇట్లాంటి టైంలో ప్రేమ ఇవ్వడం గొప్ప విషయమే అంటే ఇది ఎంత చూపినా కూడా వీళ్ళ బాధ మనం తీర్చలేము నాకు కూడా మాట్లాడడం కావాలి ఎందుకంటే అన్న అంతడు ఎవరికి ఎప్పుడు రాసి పెడతాడో తెలియదు కాకపోతే మీరు అధైర్యం పడకండి ఇక్కడ ఉన్న అందరూ మన గోవిందరం గ్రామస్తులు అందరూ కూడా మీకు సాధారణ కడిగి సాయం చేస్తూ ఉంటారు అన్న కూడా తన కొట్లాడేది కూడా ఎన్ఆర్ఐ పాలసీ కోసం మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని తనంతు సాయం కూడా చేస్తారు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు మా పోరాటం చేస్తాం అసలు ఇక ఇవి చూస్తుంటే రోజు రోజుకు ఇట్లా రగిలిపోతూనే ఉంటుంది మనకైతే తగ్గది ఇక రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది ఇంకా మొండితనం పెరుగుతుంటుంది ఇక ప్రాణం అవసరం అయితే ఇచ్చేంత ధనం పెరుగుతుంటుంది మా పాలసీ వస్తే ఒక 5 లక్షల పాలసీలు వస్తాయి గవర్నమెంట్ నుంచి గల్ఫ్ కార్మికుల కోసం ఒక ఏదైనా పథకం పెట్టింది అనుకో 5-10 లక్షలు వస్తాయి 5 వచ్చాయి అనుకుందాం 5 వచ్చేటట్టు మీకు చేస్తాం గుర్తుపెట్టుకోరు మరి అన్న చందన్న భగత్ చందన్న ఇక్కడే ఉన్నారు
వీళ్ళందరూ ఉన్నారు, సమస్యలు చేస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా పాలసీ వచ్చిందంటే ఇలాంటి కుటుంబాలు న్యాయం జరిగే వారు పోరాడతాం. ఇప్పుడు ఈ పాలసీ కోసం పోరాడాలే దాని కోసం ఎవరైతే బయట చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని అన్న 5 సంవత్సరాల నుండి పోరాడుతుంది. దానికి మరి వీళ్ళందరూ యాక్చువల్గా అన్ని వదిలేసిండ్రు అన్న. వాస్తవంగా మన పేరు పేరున వీళ్ళందరూ నాతో పాటు ఇప్పుడు 70-80% మంది కలిపిలో ఉన్నవాళ్ళం. ఇక్కడ విలేజ్లు ఉన్న వాళ్ళు కాకుండా మీద అందరం గత 5 సంవత్సరాల నుంచి పాలసీ కోసం తిరుగుతున్నాం. ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ కూడా తీరడం లేకుండా తిరుగుతున్నాం. వస్తుంది మన అందరి పెరుగుతున్నది, బలం పెరుగుతున్నది, ఖచ్చితంగా వస్తుంది. ఇట్లా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈయన కొద్దిగా ఓకే మగ పిల్లాడు, ఆడపిల్ల ఇప్పుడు ఎట్లా పెళ్లి వయసేసరికి ఇప్పుడున్న కారణంలోనే ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఆమె పెళ్లి వయసేసరికి ఎట్లనే బాగా అధ్వానంగా మారుతుంది. ఏం చేసేది చేస్తుంది అంటే అమ్మ ఏజ్ కూడా ఎక్కువైంది. పరిస్థితి అమ్మ అదే చెప్తున్నాడు. నువ్వు నువ్వు మంచిగా లేకపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారా? మా భరోసాలు ఉంటారు ఇంట్లో. నువ్వు ఏడపిక నువ్వు ఏడితే అమ్మ మంచిగా అనిపిస్తలేదు మాకు. నువ్వు ఏడితే నువ్వు ఏం చేయాలంటే పిల్లలకు నాన్న నేను ఉన్నా అని చెప్పి దగ్గర తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఇళ్ళకు ఉండాల్సింది నువ్వే, పెద్ద మనిషి ఆయన లేడు కాబట్టి. ఆమె ఒక భార్యగా ఎంత వేయాలని అంత చేస్తుంది, కానీ తోడుగా ఉన్నావు నువ్వు ఉన్న రోజులు, నీకు దేవుడు ఇచ్చిన ఉన్న రోజులు అలాగ నువ్వు పిల్లలకు అండగా నిలబడు. ఎప్పుడు దగ్గర తీసుకుంటా కాపాడుకో, సరేనా? ఎందుకంటే ఇప్పుడు నువ్వే ఇవ్వాలకి ఓన్లు లేరు. మేము లేమనుకో అంటే మేము ఉంటాం చేస్తాం అది వేరే విషయం, మరి ఇంట్లో రోజు 24 గంటలు ఉండేది ఇవ్వమ్మా. ధైర్యం నువ్వు వాళ్ళకు నిజంగా కొండంత అండాలి ఇప్పుడు కదా నానమ్మ అన్నది. ఇప్పుడు చూసుకో ఇవ్వాలి నువ్వు జాగ్రత్త చూసుకో పిల్లలు వేరేదాకా అలాగేం తెలుస్తలేదు పాప. సరేనన్నా జాగ్రత్త. అలవాటు అసలే మన గల్ఫ్ కార్మికుడు బిడ్డ, గల్ఫ్ కార్మికుడు బిడ్డ మన పొగడతోటి ముండి ధైర్యంతో నిలబడతాడు. కానీ ఎవరి దగ్గర అంగకుండా నిలబడేటట్టు చేద్దాం ఇప్పుడు అన్న. ఇప్పటి నుంచి ఎవరి దగ్గర ఆంచకుండా చేతులు ఆంచకుండా చేద్దాం, తప్పకుండా చేద్దాం అన్నది. అది తొందరలో కూడా అనుకోలేదు. ఎవరి దగ్గర అమ్మ నువ్వు చేతులు చేయద్దు, కింద కాళ్ళ మీద పడి అలవాటు చేయాలి. ధైర్యం అందరం అంటే ఏం చేసినా కాదు ఉన్నా చెప్పడానికి తర్వాత వస్తాం మంచిగా ఇంటికి వస్తాం మళ్ళా. సరేనా ఇంటికి వస్తాం. సరేనా జగత్తమ్మ.